ఆస్తమా అనేది ఒక దీర్ఘకాలిక శ్వాస సంబంధిత వ్యాధి, అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన, ఊపిరితిత్తులో ఉన్న శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వ్యాధి. ఇది ఇట్ ఈస్ అన్ హెటెరోజీనియస్ డిసీజ్, అంటే అందరిలో ఒక రకంగా ఉండదు, వేరు వేరు పర్సన్స్లలో వేరే రకరకాలుగా ప్రజెంట్ అవ్వచ్చు. సో ముఖ్యంగా మనం చూసినట్టయితే దీంట్లో ముఖ్యమైనది రెండు మూడు రకాలు ఉన్నాయి. ఒకటి అలర్జిక్ ఆస్తమా, అంటే ఇది ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఉంటుంది, అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్, అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. వివిధ అలర్జెన్స్ వల్ల, వివిధ అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ జబ్బు అనేది లైఫ్ లాంగ్ ఉండవచ్చు. దాంట్లో కొంచెము ఎక్స్పోజర్, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ని బట్టి, హెచ్చు తగ్గులను బట్టి మనకు సిమ్టమ్స్ అనేటి వస్తూ పోతూ ఉంటాయి, అంటే వ్యాక్సింగ్ వ్యానింగ్ కోర్స్ అని అంటాం, అట్లా ఉంటుంది. సో వన్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ అలర్జిక్ ఆస్తమా, యూజువల్లీ సీన్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సెకండ్ ఆస్తమా వచ్చేసి నాన్ అలర్జిక్ ఆస్తమా, ఇది ముఖ్యంగా అడల్ట్స్లో వస్తుంది. ఇది ఆక్యుపేషనల్, అంటే ఆక్యుపేషనల్గా కొన్ని కాంపౌండ్స్కి, కెమికల్ కాంపౌండ్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, అట్లనే ఒబేసిటీ వల్ల కూడా ఈ ఆస్తమా అనేది రావచ్చు. సో అలర్జిక్ అండ్ నాన్ అలర్జిక్గా ముఖ్యంగా మనము డివైడ్ చేయవచ్చు ఆస్తమా అనేది. చిన్నపిల్లల్లో అలర్జిక్ ఉంటుంది, అడల్ట్లో ఏమో నాన్ అలర్జిక్ ఉంటుంది.